సినీ పరిశ్రమలో ఎవరి సపోర్ట్ లేకుండా వచ్చి తక్కువ కాలంలో మంచి హీరో అయ్యాడు ఉదయ్ కిరణ్. ఎంత తొందరగా స్టార్ హీరో అయ్యాడు అంతే తొందరగా తెరమరుగైపోయాడు. ఒకనొక సమయంలో యూత్లో ఉదయ్ కిరణ్ అంటే మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. కెరీర్ మంచి స్టేజ్లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇంటి అల్లుడయ్యే ఛాన్సు వచ్చింది. చిరు కుమార్తె సుష్మితతో ఎంగేజ్మెంట్ కూడా అయ్యాక పెళ్లి క్యాన్సిల్ అయింది. ఉదయ్ కిరణ్ అతిపెద్ద తప్పిదం ఇదేనని సినిమా లవర్స్ అంటూ ఉంటారు. ఈ పెళ్లి క్యాన్సిల్ కావడానికి కారణం ఉదయ్ కిరణ్ కెరీర్ స్పాయిల్ అవ్వడానికి కారణం చిరంజీవి అని కొంతమంది అంటూ ఉంటారు. సుష్మితతో పెళ్లి రద్దుకు అసలు కారణం ఉదయ్ కిరణ్ దేనని, మెగాస్టార్ది కానే కాదని ఉదయ్ కిరణ్ అక్క శ్రీదేవి అన్నారు. కొంతకాలంగా ఫ్యామిలీతో కలిసి మస్కట్లో ఉంటున్న ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకున్న మూడేళ్ల తర్వాత ఈ విషయంలో పెదవి విప్పారు. సుష్మితతో ఎంగేజ్మెంట్ జరగక ముందు నుంచే ఉదయ్ కిరణ్ కు చిరంజీవి ఎంతో సపోర్ట్నిచ్చారు. అతడు కష్టకాలంలో ఉన్నప్పుడు లేడీ జర్నలిస్ట్ తో బ్రేకప్ అయిన సమయంలో చిరంజీవి గారు ఎంతో అండగా నిలిచారు. తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి రెడీ అయ్యారు. మేము ఒకసారి ఆయన ఇంటికి వెళ్లాం. వారి ఆతిథ్యం అద్భుతమనే చెప్పాలి. కానీ ఎందుకో సుష్మితతో తనకు సరిపడదని ఉదయ్ భావించాడు. తనతో సర్దుకుపోగలనని అనుకోలేకపోయాడు. దాంతో పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడని, ఈ నిర్ణయం పూర్తిగా ఉదయ్ కిరణ్దే అని, ఆ తర్వాత ఉదయ్ కిరణ్ చిరంజీవి ఫ్యామిలీతో టచ్ లోనే లేడు అంటూ శ్రీదేవి తెలిపారు. ఆ తర్వాత విషితాతో ఉదయ్ పెళ్లి జరిగింది. ఎందుకో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండలేకపోయారు. ఉదయ్ పెళ్లి తర్వాత నేను మస్కట్ వెళ్లిపోయా. ఎప్పుడైనా ఫోన్ చేసినా మా తమ్ముడే మాట్లాడేవాడు తప్ప విషిత ఇంట్లో ఉన్నా ఎప్పుడూ మాట్లాడలేదు. ఉదయ్ మరణం తర్వాత కూడా విషిత మాతో మాట్లాడలేదు. ఎందుకిలా జరిగిందో చెప్పలేదని ఉదయ్ అక్క శ్రీదేవి తన ఆవేదన పంచుకున్నారు. ఏది ఏమైనా మంచి హీరోగా వెలిగిపోవలసిన తార అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదాంశం.